సిద్దిపేట జిల్లా దూర్మిట మండలంలోని బెక్కల్ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ దేవస్థానం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఆలయం శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ సహకారంతో నిర్మించిన ఆలయంలో గ్రామ నాయకులు గ్రామ ప్రజల సహకారంతో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు సత్యం స్వామి మాట్లాడారు. గ్రామంలో ఇప్పటికే రేణుకా ఎల్లమ్మ ఆలయం నిర్మించుకున్నామని మరికొద్ది రోజుల్లో శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా నిర్మిస్తామని ఆయన తెలిపారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సహకరించిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మండలం దుల్మిట కొత్తగా ఏర్పడ్డ మండలం దుల్మిట సిద్దిపేట డిస్టిక్. మాది గుట్ట మీద స్వామి సత్యం స్వామి అనే ట్రస్టు ఫౌండర్ అయిన సత్యం స్వామి 41వ రోజు మాల కోసం బెక్కలకు వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిద్దామని నిందిస్తూ ప్రస్తుతం అయితే ఇక్కడ నల్లబోషమ్మ దగ్గర శ్రీ రేణుకాయలమ్మ తల్లి కొత్తగా ఖాళీగా చెట్టు కింద ఉంది కాబట్టి భక్తుల కోరిక మేరకు చాలామంది గుడి కట్టేయాలని అనగానే తొందరగా స్పందించి ఒక వారం రోజులనే గుడి కంప్లీట్ చేసి విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా చేపించడం జరిగింది. మాకు చాలా సంతోషం అయింది. ఇంకోటి మా కోరిక ఏంటంటే ఒకటి అడిగినాము, మూడంతస్తుల బిల్డింగ్ కావాలి. ఈ ట్రస్ట్ నుండి మాకు భక్తులకు వచ్చేటోళ్ళ కోటల సౌకర్యాలు లేవు. కానీ ఈ 41 రోజుతో ఆయనకు సౌకర్యాలు కల్పించగలేకపోయినాం మేము. కావున అది గమనించుకొని ఒక కొంచెం భవనాలు సుతా నిర్మించాలని ఈ సభావేదికంగా సత్యం స్వామిని కోరుతున్నాను. మాకైతే సంతోషం కలిగింది. మా ఊరు గ్రామ ప్రజలకు సుతా సంతోషం కలిగింది కాబట్టి మా గురించి సుతా కొంచెం సత్యం స్వామిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను ఈస్ట్ సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్. నేను 41వ రోజు హనుమాన్ మాల కోసము ఈ బక్కంటి రామలింగేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే చాలా గొప్ప ఎత్తున చాలా పవర్ఫుల్గా నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఆశీర్వాదాలు పెడుతూ మా రామలింగేశ్వర స్వామి నిండుగా ఈ గుట్ట మీద ఉండడం జరిగింది, నిలడం జరిగింది. ఈ ఊరి వాళ్ళకి గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ నా హృదయంలో మరి ఆ రామలింగేశ్వర స్వామి నాకు కల్పించి హృదయంలో ఇక్కడ చెప్పడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ గుట్టకు చైర్మన్ అయిన సంపత్ స్వామి గారు నాకు మిత్రుడుగా స్నేహలోపేషిలాగా పరిచయం కావడం జరిగింది. ఇక్కడ ఉన్నవారు మీ అంత సహకారం చేయని అడగడం జరిగింది. నాయంతో సహకారం అనగా చిన్నపాటి ఇక్కడ ఒక శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరగడం జరిగింది. అతి తక్కువ టైంలో మా ఇక్కడ పెద్ద మనుషులు నాకు సహకరించడం వల్ల చాలా తొందరగా జరిగింది.